హాయ్ ఫ్రెండ్స్ సునీత కుకింగ్ అండ్ లవ్స్కి స్వాగతం ఈరోజు మనం తెపాలు చెక్కలు అనమాట సొరకాయ తురుముతో చేసుకుందాం ఇవి చాలా బాగుంటాయండి అంతకుముందు తెపాలలో చేసేవాళ్ళు ఇప్పుడు మనం కుక్కర్లో చేద్దాము ముందుగా ఇవి సొరకాయ తురుము నేను సగం కట్ చేసుకున్నాను పెద్దకాయ అనమాట ఇది అందుకోసం సగం కట్ చేసుకొని సగం తురుము పడుతున్నాను ఆ సగం నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎక్కువైపోతుంది అనేసి ఇలా తురుము పట్టుకోండి అంత చెక్కు తీసి ఇలా ఈ నీరే సరిపోతుంది ఇంకా మనం వాటర్ కలపక్కర్లేదు ఈ సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదా అదే మనకు సరిపోతుంది నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాము ఆ తురుముకి తురుముకి సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకుందాము మీకు అన్ని ఉప్పు కారాలు సరిపడినంత వేసుకోండి కొంచెం నేను నువ్వులు వేసాను బాగుంటుందని టేస్ట్ కోసం మీరు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు పల్లీలు కూడా వేసుకున్నాను కొంచెం పంటి కింద బాగుంటాయి అనేసి తినడానికి మీరు కూడా ఉంటే వేసుకోండి నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను మీరు తినగలిగితే వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే లేదు ఇది రైస్ ఫ్లోర్ అనమాట ఇది ఒక కప్పు వేసాను ఫస్ట్ ఎంత పడుతుందో చూద్దామనేసి అంటే సొరకాయ తురుముకి వాటర్ ఉంటుంది కదండి బాగా ఆ వాటర్ సరిపడినంత బియ్య పిండి కలుపుకోవచ్చు మనం అందుకోసం ఫస్ట్ ఒక కప్పు వేస్తే నాకు ఇంకా పట్టేటట్లుంది అందుకని ఇంకో అరకప్పు దాకా వేసాను అరకప్పు సరిపోయింది అనమాట తడి తడిగా చూడండి ఇంకా తడిగా ఉంది అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా కలిపాను మీరు కావాల్సినంత అంటే రౌండ్ బాల్ వచ్చేదాకా కలుపుకోండి బియ్య పిండి ఎంత పడితే అంత వాటర్ అస్సలు వేయొద్దు ఆ సొరకాయ తురుము వాటర్ అంతా సరిపోతుంది దానికి అలా వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకోండి కట్ చేసి అలా వేసేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను తర్వాత మళ్ళీ యాడ్ చేశాను మీరు ముందే వేసేసుకోండి జీలకర్ర నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను ఇలా రౌండ్గా అయ్యి ఇట్లా మనకి చెక్క ఒత్తే అంత ఇదిగా వస్తే చాలు అలా కలుపుకోండి పిండి సరిపడినంత ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోండి చూసుకొని కొంచెం కావాలంటే వేసుకోండి మీకు తగ్గట్లుగా ఇలా ఏదన్నా కవర్ ఉంటుంది కదా ఆ కవర్కి ఇలా చెక్కలాగా ఒత్తుకోండి తెపాల చెక్కలని వెనకటి కాలంలో అందరు తెపాల్లో అనమాట ఈ చెక్కలో ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని చేసుకునేవాళ్ళు మనం సొరకాయ తురుముతో చేస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకొని బాగుంటుంది తెపాల చెక్కలో తెపాల్లోగా వేసేవాళ్ళు మనం ఈ కుక్కర్ గిన్నెలో కొంచెం నూనె వేసుకొని వేడి చేసి ఈ చెక్క ఒత్తుకున్నాం కదా దీన్ని దానిలో వేద్దాము ఇట్లా తీసుకొని అట్లా ఒక్కోటి అట్లా వేసుకోండి నూనె వేడైన తర్వాత కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇట్లా వేసేసుకొని అన్నీ పెట్టుకొని తర్వాత కుక్కర్ మీద మనం మూత పెట్టేసుకుందాము ఆవిరికి మొగ్గుతుందనమాట అడుగునేమో కాలుతూ ఉంటుంది ఇలా పెట్టేసుకోండి మీకు అట్ల పినం మీదైనా కాల్చుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇలా కుక్కర్లో కానీ తెపాల్లో కానీ అలా ఏ దేనిలో అయినా ఇట్లా కాల్చుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది నేను ఇంకా సొరకాయ తురుముంది కదా అనేసి ఇది వేసేసాను చాలా ఉంది అనేసి ఇలా చూసుకోండి కాలింది లేనిది తెలుస్తుంది అప్పుడు ఒక పక్కకు తిప్పుకోండి అంతా మీకు క్రిస్పీగా కావాలంటే ఇలా కాల్చుకోండి క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం అలా ఇంకా ఎక్కువ కాల్చుకోకుండా ఆపేసుకోండి నేను ఒక వాయేమో క్రిస్పీగా కాల్చాను ఒక వాయి మాత్రం మెత్తగా చేశాను అనమాట ఎక్కువ కాల్చకుండా ఇట్లా సెకండ్ టైం కూడా తిప్పాం కదా అది కూడా అట్లా పెట్టినప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకాలి ఉడకలేదు అటు సైడు మళ్ళీ పెట్టేశాను నేను ఇప్పుడు చూశాను మళ్ళీ అవిగోండి పప్పులు కూడా అవి కాలు అందుకని ఇంకా తీసేసాను ఉడికిపోయింది ఇలా తీసేసుకోండి అన్నీ ఇలా ఇలా బ్రౌన్గా బాగా బ్రౌన్గా ఉంటే బాగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట క్రిస్పీగా వేడి మీద మీకు ఇలా కావాలంటే ఇలా తీసుకోండి లేకపోతే ఇంకో వాయి వేశాను నేను అది మీకు మళ్ళీ చూపిస్తాను కొంచెం కలర్ తక్కువగా కాల్చుకోవచ్చు అనమాట నేను జీలకర్ర మర్చిపోయాను అన్నా కదా మళ్ళీ యాడ్ చేశాను ఇలా మళ్ళీ నేను ఈ కలర్లో వచ్చినట్లుగా ఒక వాయి తీశాను అనమాట చూడండి బాగున్నాయి కదా మీకు మీకు నచ్చినాయా అయితే ట్రై చేయండి लाइक् शेर सब्सक्राइब। ओके okay, बाय